அத்திலோக்க சுந்தரி அத்திலோக்க சுந்தரி தோலி சூப்பு கேலா மத்தி போயரே மாறி இன்ன ஒக்க ஊப்பிரி குள்ள கண்ட மாதிரி கொட்டுக்குன்னதே దక్కుతుంది పర్ఫార్మర్ ఆఫ్ ది డే లెట్స్ వెల్కమ్ హాయ్ రవణ, హాయ్ శ్రీముఖి మరదల్, హాయ్ శ్రీముఖి మరదల్. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నోకరాజు గబగబ వీడియో చూడాలనుకుంటా. నీవి కూడా అట్లాంటి వీడియోస్ చూస్తాడంట. yes నాది బాబానిది కలిపి. నెక్స్ట్ సప్లై ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఎన్ని సప్లైస్ ఉన్నాయి నీకు? అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ అని అడగలే, ఎన్ని సప్లైలు ఉన్నాయని అడిగినావు. నేను కాలేజ్ కాదు స్కూల్. ఎన్ని సార్లు ఫెయిల్ అవుతావు? నువ్వు నీకేమనిపిస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు? నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నా పిల్లలు నేను ఉన్నప్పుడు వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు పెళ్లి కాలేదు, నాటకాలు దొబ్బకుండా ఇంట్లో ఒంటరిగా ఇలాంటి సందర్భాలు ఎపిసోడ్ లో చూడలేదా? పెళ్ళైంది అది ఇది అని అన్నాడు. ఎవరితో అయిందిరా? ఆసియాతో. అదేమో నా అన్న లాంటోడు అంటది బయట బాబాన. ఆ బాబు, నువ్వు ఇంట్లో ఒంటరి ఉన్నావురా, ఏం చేస్తావురా? ఏగలతో ఏగలతో అనుకుంటాడు. వదిన వదిన అంటలేదు. మీ జోడి భలే ఉంటది, బురద పంది అమ్మాయిలాగా. ధనుష్, ఇంట్లో ఒంటరిగా ఉంటే అయ్యో అవును నిజంగా నేను ఒంటరిగా ఉన్నానే అనిపిస్తుంది అన్న. అమలా, బాబు నుంచి ఎలా తప్పించుకోవాలని ఇంట్లో ఒంటరిగా ఉండాలని. ఇంటికి వెళ్ళా కూడా బాబు గురించి ఆలోచిస్తున్నా అనమాట. కాదన్న, ఎలా తప్పించుకోవాలంటే ఆయన దున్నపోతా. నేను ఇంట్లో ఒంటరిగా ఉండను బేసికలీ. అవును, నువ్వు ఎప్పుడు జంటతోనే ఉంటావు నాకు తెలుసు. జంటతోనే కాదు, నేను ఎప్పుడు నా బిడ్డతో ఉన్నాను. ఓకే, ఇది సెకండ్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి రసాలు పండిస్తుంటాం మనం. అన్నా, నా పిల్లం లేచిపోయింది అని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ నీ పిల్లం లేచిపోయింది అని గుర్తు చేస్తే కోపరసం వస్తుంది నాకు. అరే నీ పిల్లం ఎగిరిపోయింది అంటారా? నేచురల్ యాక్టింగ్. బాబుని చూసి నేర్చుకో. బాబు పెళ్ళాం ఎగిరిపోయింది, ఇప్పుడు చూడు బాబు నీ పెళ్ళాం ఎగిరిపోయింది. అది జెర్రీ వచ్చి దాన్ని గెలికి పోతుంది.
ఎప్పుడు దొరకదు పిల్లికి అది. ఆ దొరకట్లేదు అన్న, నిన్న దరిద్రంగా ఉంటే నీ పిల్లలు లేచిపోదా. నువ్వు మొగడు అయితే తిట్టారా? నేను మొగడు కాదు, అందుకే నీ పిల్లలు లేచిపోయింది. నూకరాజన్ చూసినప్పుడు హాస్య రసాన్ని పట్టించాలనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో అవుట్ ఆఫ్ 10 హాస్య రసానికి ఎన్ని మార్కులు ఇస్తూ ఒక్కొక్కరికి చూద్దాం. ఫస్ట్ అనన్ 10, 10. యోధా 9, అమల 9, నూకరాజు 10, మన ధనుష్ 10. వెరీ గుడ్, సూపర్ అన్న. మేము పిల్ల మిగిలిపోతే మొగుళ్ళని మాట్లాడము, వాళ్ళని సపరేట్ కూర్చోబెడతాం. నువ్వు మొగుడి కాదా? తిన్నప్పుడు వాడి పైన కోపంతో రౌద్రరసం పండిస్తా. ఓకే, ఇప్పుడు మీ అన్న బాబు ఫ్రైడ్ రైస్ తింటున్నాడు, అరే తినరా ఫ్రైడ్ రైస్ తినరా. అనవసరం గుడి చేపించుకున్నానా? సరే సరే తిను తిను. అది నా ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్, నువ్వు ఎందుకు తింటున్నావు? డబ్బులు ఇస్తారా కావాలంటే? చెల్లెల వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా వెనకాల. మా ఫ్రెండ్స్ వాళ్ళు. రెడీ రెడీ. ఆ తిట్టు అమ్మాలు అడుగుపో డబ్బులు. ఏ నువ్వు ఇవ్వవా? నాకే నేనే తప్పు. ఇండి బామ్మ, ఇంట్లో కూర్చోపమ్మా. ఎక్కడికి వెళ్తావు? నేను కొనుక్కో తప్ప పోవే, నీ దండం పెడతా. ఇంతటితో పంచపడాక అయిపోయింది అండి. ఇప్పుడు కంటెంట్ లోకి వెళ్ళిపోతున్నాం అండి. ఇవాళ మా షోకి గెస్ట్లు రాబోతున్నారు, ఆ గెస్ట్ ఎవరో తెలుసుకుందాం. కానీ ఇప్పుడైతే ఫస్ట్ కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు నూకరాజు. నిద్రలు ఎలా పడుకుంటారు, ఆడవాళ్ళు ఎలా పడుకుంటారు, మగవాళ్ళు ఎలా పడుకుంటారు, మన బాబాన్ని ఎలా పడుకుంటాడు. నిద్రలు ముందు ఎక్కువగా బస్సులో తీసుకున్నట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటారు ఒక్కొక్కడు. ఆ బస్సు వచ్చింది లేదా కంగారు ఆత్రం లతక్కన ఎక్కుతాడు, ఇలాగ ఎక్కి అక్కడ సీట్ లో కూర్చున్న తర్వాత ఎలా ఉంటుంది. సో మనం చేయాలంటే ఒకరికి తోడు కావాలి. నాకు గుండు కమ్మ, నేను అందగాడ నొప్పుకుంటేనే వస్తా. ఈ జోకులు వద్దుద్దా, జోకులు వద్దుద్దా. దిస్ ఈస్ కాల్డ్ బస్సు. ఓకే, ఈ ముందున్నవాడు దున్నపోదు కానీ మనిషి అనుకోండి. కూర్చుంటాడండి, నైట్ 9 అయిపోద్ది, 9 అయిన తర్వాత ఇక్కడికి నిద్ర రావడం మొదలెడుతుంది. ఇటు తీసుకునేది ఏమో 350 రూపాయలు చుట్టూ ఇటు అలా పడుకుంటాడు తెలుసా. సార్ నైట్ అయితే పడుకోండి సార్. అరే అంత నిద్రపోయే ఏంట్రా? దోమ సార్. ఏడంది దోమ? దాడి తిరగండి. వీళ్ళు ఇలా డిస్టర్బెన్స్ చేస్తారు, ఇంకొంతమంది ఉంటారు బస్సు ఎక్కుతారు, అడవి బాబాన్ అలా తినేసి వస్తారు. అరే అడవి బాబాన్న కాదురా, అడవి దున్నపోతులాగా. నువ్వు మనిషి నువ్వు కూడా దున్నపోతువేగా. తినేసి వస్తారన్న, వాళ్ళు వెళ్ళాల్సిన ఊరు కూడా మర్చిపోతారు. ఆరు సేపు పడుకుంటాడు, అది ఎలా ఉంటది? నీ తెరలు మొయ్యి. నువ్వు ఇట్లున్నావు మళ్ళీ ఇంకా సార్. అది బ్యూటిఫుల్ అనుకుంటున్నాడు అన్న. సడన్ గా స్పీడ్ బ్రేకర్ వస్తుంది. రాజమండ్రి వచ్చిందా? రాలేదు. మరి రమ్మనొచ్చు కదా, మరి రమ్మనొచ్చు కదా. దేవుడా, మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వస్తుంది. రాజమండ్రి రాలేదా? రాలేదు. పడుకో పడుకో. అమ్మ దామ సార్, దామ
బాగా ఉంటది. గుడుండు ఎవరా గుండె? నాకు బొచ్చుంది నీకే లేదు, నువ్వే గుండు. ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? విజయవాడ. అమ్మ విజయవాడ, నేను విజయవాడ వెళ్ళాలి. కింద ప్లేస్ ఉంటది బాబు, కొంచెం కాళ్ళ తెట్టుకో. సర్లే ముసలావిడ చెప్పింది కదా. ఈ కాలు కొంచెం తెట్టుకోవా ప్లీజ్ బాబు. చెప్పు తెగిపోద్ది, పాతగా ఉన్నాయి తెగిపోద్ది అంటున్నాను బాబు. ముసలిదాన్ని నడువు లాగేస్తుంది సీట్ ఇయ్యొచ్చు కదా. నీ సీట్ నేను ఎందుకు ఇస్తా? అది కాదు బాబు, నీ ఈ సీటా వద్దమ్మా, కష్టం. విజయవాడ దాకా వెళ్ళలేను బాబు, నడువు లాగేస్తుంది బాబు. పెన్షన్ డబ్బులు మొత్తం నడు ఇంకా అయిపోతున్నా ప్లీజ్ కొడక. ఈ వయసులో నువ్వు బతికి ఏం చేయాలి? ఈ వయసులో బతికి చూపి చూపి ఏం చేస్తున్నావురా? ప్లీజ్ బాబు, నడువు లాగేస్తుంది బాబు. ఈడెవడు? ఇది పక్కకి వెళ్తే నంచయ్యా, ఇది తద్దిన మెట్ట. వయసులోనే ఉన్నాడు కదా, లెగితే చచ్చిపోదా గుండు. అని ఇలా తిట్టుకుంటారన్న, ఇలా పడుకుంటారు. ఓ బాల, ఈ కింద కూడా పడుకుంటారు. బాత్రూమ్ అక్కడ ఉంటది, వాడేమో ఇక్కడ ఉంటాడు. వాడికి టాయిలెట్ వస్తుంది, వాడు సర్కసే చేస్తాడు మొత్తం. అది ఎలా ఉంటుంది? పడుకో, నన్ను పడుకో, నీకు రోల్ ఇచ్చాను వాడుకో. మరి నీ అమ్మ ఎంతమంది పడుకున్నారేంట్రా కింద? టాయిలెట్ కి ఎలా వెళ్ళాలి? ఈ పైన చైర్ ఇవి ఉంటాయి కదన్నా, ఈడేవాడు అడుగుతున్న పోతే ఎలా పడుకున్నాడు? ఇప్పుడు బాత్రూమ్కి ఏమంటే వెళ్ళాలి నేను? బతికిచ్చావరా బాబు? అలా బాత్రూమ్కి అడ్డంగా పడుకోపోతే పక్కకి జరగవచ్చు కదా సార్. ప్యాంట్ లూజ్ అయిపోతే పైకి లాక్కుంటా సార్. బాత్రూమ్ ఇది కదరా, అటుందా? ఇటుందా? మరి ఇందాక లేకొచ్చు కదరా, అడుగుతున్న పోతు. అమ్మా ట్రైన్ లో కూడా దోమ వచ్చింది. మన హాస్టల్ లో ఎలా పడుకుంటారు? ఎరా కుర్రాలు, మీరు అందరూ హాస్టలేనా? కాదా, హాస్టల్ కాకపోయినా రూమ్ లో ఉండే వాళ్ళు కూడా ఎలా పడుకుంటారు? వాళ్ళ ఒంటి మీద ఏమి ఉండదు, ఒక్క టవల్ తప్ప. నువ్వు ఇప్పుడు తట్టుకోలేవు. ఈ ఒక్క టవలే ఉంటది అన్న, అది కూడా కురస టవలే. గంబలబడిబామా, ఏ ఫుల్ బట్టలు వేసుకుంటే ఏమవుతుందిరా? కురుసుగా వేసుకో, సుఖాన్ని పొందుకో. పడుకుంటారు. ఈడు పక్కడు, రే మాయా తలుపులేరా, ఏసే ఉన్నాయి కదరా. ఆ తలుపులు కాదు, నీ తలుపులేరా అన్న. ఈ అబ్బాయిలు రూమ్ లో పడుకుంటే సొయ్యి తెలకుండా పడుకుంటారు అన్న. ఇలా ఉంటది అన్న. నిజంగా నీకు సోలోవా జోడియా అనవసరం రా. నూకరాజ్ వచ్చాడంటే 100% కేకలే. మనం ఎప్పటి నుంచో వింటున్నాం ఈ పేరు. మన సంపు భయ్య సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది అని అండ్ రిలీజ్ కి సిద్ధమైంది ఆ సినిమా. తొందరలో మన ముందుకు రాబోతుంది ఆ సినిమా. సో ఆ సినిమా కాస్ట్ అండ్ క్రూ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ ది క్రూ ఆఫ్ కంపెనీ మాట. కొబ్బరి మట్ట సినిమా గురించి మాట్లాడుకుంటే ది బర్నింగ్ స్టార్, ది బాయిలింగ్ స్టార్, అన్ని స్టార్లు మా సూపర్ స్టార్ మా సంపు గారు అలాంగ్ విత్ ది బ్యూటిఫుల్ లెషిక రూపక్ రొనాల్డ్సన్ హూ ఇస్ ది డైరెక్టర్ ఆఫ్ కొబ్బరి మట్ట అండ్ రైటర్ ప్రొడ్యూసర్ కమ్ మొత్తం వెనకాల నుంచి నడిపించే కెప్టెన్ మా స్టీవెన్ రాజేష్ గారు. హార్టీ వెల్కమ్ టు పడా సార్. సంపు భయ్య, చాలా కాలం అయింది కదా, ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? హృదయకాలం తర్వాత 2-3 సినిమాలు చేయడం జరిగింది. దాని తర్వాత 17 స్టార్ట్ చేసాం ఈ సినిమా. 3 క్యారెక్టర్లు, పెదరాయుడు, పాపారాయుడు, హ్యాండ్ రాయుడు. రూపక్ గారు ఫస్ట్ టైం డైరెక్షన్, సంపు గారితో వర్కింగ్ ఎలా ఉండే? ఏం చెప్పాలి సంపు గురించి, ఏం చెప్పాలండి, ఇంకా చించేశాడు అంతే. మీ సినిమా చూస్తే ఇంకా సీట్లు చించుకుంటారు. అవును, అంటే ట్రైలర్ చూసినప్పుడే అర్థమైపోయింది అనమాట. అంటే ఒక షాట్ ఉంటది అనమాట, ఇట్లా టవల్ తెరిచి చూసి పెద్దోడు రా అని.
యూ ఆల్ రెస్పెక్ట్ సంపు గారు, బికాస్ హార్డ్ వర్క్ తో ఇంత దూరం వచ్చారు. ఆయన చెయ్యని కల లేదు, అంటే అన్నిట్లో 100% ఇస్తారు. అండ్ విషింగ్ ఆల్ ది టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. How do you feel working with Sampu? He's a very honest guy, you know. He gives space to the other actor. He will not try to overshadow you. Kha jayega. He doesn't do that. He accommodates the other actor. Aishwa mir tinestaranta. Aishwa mir tinestaranta. So, Steven bhaiya, any words about Kabbari Matta? So, your words about the movie and Sampu bhaiya. First, cheppalante dialogues. Meeru man trailer lo chusuntaru 1.5 minute oka dialogue undi. Danni meme break cheyataniki 3.5 minute single shot to disam. Ippudu varaku world cinema lo evaru cheppaledu. That's going to be in Limca Book of Records. ఇంత కష్టపడి రాసినందుకు, మీరు కష్టపడి డైరెక్ట్ చేసినందుకు అండ్ యాక్ట్ చేసినందుకు మీ ఇద్దరు, విషింగ్ యూ దిల్ సే కొబ్బరి మట్ట షుడ్ బి ఎ సెన్సేషన్. భయ్యా నిజంగా ఏదైనా సినిమా సీన్, ఏదైనా స్పెషల్ సీన్ వీళ్ళిద్దరు మధ్యలో? ఫోన్ ఫోన్ ఆఫీస్ మే కిస్కా ఫోన్ ఏక్ బార్ దేఖో. హా బాత్ కరో. హలో హలో. హా హాయ్ బేబీ. హా చెప్పు ఎలా ఉన్నావు? ఎందుకు ఫోన్ తీయట్లేదు? ఐ మిస్ యు. హా లెట్స్ గో లెట్స్ గో. నేను తెలుగులో చెప్తా. అరే నీ బేబీ అడుగుతుంది. ఏదనంటే తనతో తెలుగులో మాట్లాడు, ఇబ్బంది ఏమీ లేదు. కాదు నేను ఏం చెప్తున్నానంటే సంపూక సిస్టర్ ఏనా? నే మై బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తుమ్ దోనో. హా అరే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఫిలిం హై తుమారకు తెలుగు నాయత, దీనికి హిందీ నాయత, నాకు బొంద నాయత. బొంద నాయత తుమ్కో తుమ్కో ఏమంటున్నామే హిందీలో? నన్ను ఏం చేయమంటారు? నాకంటూ కోరికలు లేవా? నా భర్త నాకు కావాలి. అభి ఆప్ జావ్ హోగ్యా డైలాగ్. మీరిద్దరు కాకిలో నలుపుని చూస్తారు, నేను దాని రెట్టలో తెలుపుని చూస్తాను. ఇదే షోలో కూర్చొని బాగా ఎంజాయ్ చేయాలా అండ్ మధ్యలో మధ్యలో ఇంటరాక్ట్ అవుదాం. ఓకే తప్పకుండా తప్పకుండా. ప్లీజ్ హార్డీ వెల్కమ్. నెక్స్ట్ ఇప్పుడు సంపుభయ్య, సినిమాలో మీ యాక్టింగ్ ఎంత నేచురల్ గా ఉంటుందో, మా పటాస్ లో కూడా ఒక నేచురల్ స్టార్ ఉన్నాడు, మా నేచురల్ స్టార్. ఆల్రైట్ సో లెట్స్ వెల్కమ్ బాబు అండ్ అమలా. ఆకాశంలో ఎగిరేది కొంగ, ఈ రోజు కంటెంట్ లో నేను దొంగ. వీడు మొహం ఉంటది గలీజు, ఈ రోజు నేను పోలీసు. ఏంటో నా చేయం దురదగా ఉంది, దొంగతనం చేసి చాలా సేపు అయింది. వర్షిణి దగ్గరికి వెళ్దాం. వర్షిణి మన ఇద్దరికి ఒక ఛాలెంజ్, నేను నీ దగ్గర దొంగతనం చేస్తా, నువ్వు పట్టుకున్నావు అనుకో 100 రూపాయలు ఇస్తా, అదే వదిలేసావు అనుకో 1000 రూపాయలు ఇస్తా. 1000 రూపాయలు చెల్లుతున్నాయని మెంటల్ దానా అట్లా ఒప్పుకుంటావు? ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలి. దొంగతనం చేసి పోతావా? ఆడు తెలంగాణ దొంగతనం చేసి ఆంధ్రలో వేగ పట్టుకున్నావా? అంటే కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని ఈ 4వ సింహమేరా అమలా. మేడం 4వ సింహం ఎందుకు కనిపించదు? నీలాంటాడు మొహం చూడాల్సి వస్తుందని దాక్కుంటుంది. ఈ రోజు నుంచి నువ్వు ఖైదీవి. అబ్బా ఇలా పట్టుకుంటే ఎంత బాగుందో. నేను చెప్పింది జైలు ఖైదీవి. ఓ జైల్లోనా? పదా
అయితే మేడం మీరు ఇక్కడే ఉండండి, నేను బండి తీసుకొస్తా, అలా సరదాగా మన ఇద్దరం కలిసి వెళ్దాం. నేను అంది సినిమాకో పార్కో కాదు. మరి పబ్ అయితే ఓకేనా? సిటీ మొత్తం గబ్బు గబ్బు చేసి పబ్ అంటే ఏంట్రాడుగులేసేది రోడ్డు మీద కవర్ లేరుకునే వాళ్ళగా నువ్వేం కవర్ చేస్తావు? ఇదంతా కాదు, నీకెవరైనా బెయిల్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా? బెయిల్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు మేడం. ఒకళ్ళు ఇచ్చినా నేను వద్దంట. ఏ ఎందుకంటే మీరు నేను మనం మన కాపురం ఈ నాలుగు గోళ్ళు ఇజ్జాలు మనకి. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నీకు సంఖ్యలు వేస్తా. నా మనసుకే సంఖ్యలు వేశారు, నా శరీరానికి సంఖ్యలు వేస్తే అంత తీస్తే అంత. సూపర్. ఇంకో మాట వచ్చిందంటే బుల్లెట్ గుండెల్లో వెళ్ళిపోద్ది. ఆత్మహత్య నేరం అన్నారు, మరి మీరు ఎలా ఆత్మహత్య చేసుకుంటారు? నేనెందుకు ఆత్మహత్య చేసుకుంటా? గుండెలో ఉన్నది మీరే కదా, మిమ్మల్ని మీరే చెప్పుకుంటారా? చుంచు మోహన్ దానా. మేడం గన్ను చూడాలని కోరిక ఒక్కసారి ఇవ్వరా ప్లీజ్. మేడం ఈ గన్నులో ఉన్నాయి, ఏడు బుల్లెట్లు ఉన్నాయండి. ఆరే ఉంటాయి. అంటే పక్కన మీరున్నారు కదా, మీతో కలిపి ఏడు బుల్లెట్లు. ఫ్యాంటాస్టిక్ కవర్ బాయ్. ఈడ కూర్చో. ఒరే నిన్న అసలు కర్రతో కాదురా, కొబ్బరి మట్టతో కొట్టాలి. కొబ్బరి మట్ట ఏందో మేడం, కర్రతో కొట్టచ్చు కదా. ఒరే నీకు కొబ్బరి మట్ట విలువేంటో తెలియట్లేదు, ఒక నెల రోజుల్లో దీని హవానే నడుస్తుంది. ఇదంతా కాదు నిన్ను. ఏం చేస్తున్నావు? అదే మేడం భయపడుతున్నా. కొట్టలేదు ఇంకా. మేడం మేడం అది ఉల్టా చేసి కొట్టండి మేడం. ఆయన మాట్లాడకండి మేడం. ఏంట్రా కొడుతున్న రియాక్షన్? ఇవ్వు కొట్టారా? మరి కొట్టేటప్పుడు చెప్పాలి కదా. అసలు నీకు దొంగతనం చేయడానికి మనసు ఎలా ఒప్పిందిరా? నీలాంటి వాళ్ళు సంగతి చెప్తా. ఒరే అట్టి తండ్రితో ఇటు వచ్చి పడ్డా వెంట్రా. అంటే ఎక్కడ పోయింది అక్కడ ఎత్తుకోమంటారుగా, అందుకే ఇటు వచ్చా. ఇవన్నీ నా వల్ల కాదు భరించడం. నేను నీకు బెయిల్ ఇచ్చి కోర్టుకి తీసుకెళ్తా రేపు పొద్దున. అవునా? అయితే ఓపెన్ చేద్దాం మనం. రేపు ఉదయాన్నే బండి వేసుకుని ఐదింటికి మీ ఇంటికి వస్తా. మనం ఆరింటికి అలా గుడికి వెళ్దాం, తర్వాత ఏడింటికి హైవే మీద నుంచి టిఫిన్ చేద్దాం, తర్వాత 9 గంటలకు అలా సినిమాకి వెళ్ళి మధ్యాహ్నం ఖాళీ ఉంటే కోర్టుకి వెళ్దాం, లేకపోతే రేపు పొద్దున వాయిదాకి వెళ్దాం. ఏమంటారా? నేను పిలిచింది డేటింగ్ కి కాదు, కోర్టుకి వెళ్దాం అన్న. కోర్టులో శిక్ష వేస్తారు నీకు తెలుసా ముక్క? ఇంతవరకు ఏ జడ్జి నన్ను శిక్షించలేదు తెలుసా? ఎందుకంటే నేను కోర్టులో ఇలా నిలబడగానే జడ్జి నా మొహం చేసి చిచ్చి వీడ ఇన్ని మాత్రం పంపించాడు అన్నాడు. బయటకు వెళ్ళిన తర్వాత మంచిగా ఉండు, మనుషులు ఇష్టపడతారు అప్పుడైనా. అర్థమైందా? అర్థమైంది మేడం. అందరూ పెళ్ళయ్యాక భర్తలు మార్చుకుంటారు, మీరు పెళ్లి కొందే మార్చుకోవాలనుకుంటారు అంతే కదా. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఎంత ట్రై చేసినా పడట్లేదు, ఏం చేద్దాం ఐడియా? ట్రింగ్ 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 ట్రింగ్. హలో హలో మేడం, పోలీస్ స్టేషన్ లో బాంబు పెట్టారు మేడం. బాంబా? ఇంతకి మీరెవరు? నీ మొగుడిని ఎన్ని అవసరమా, ముందు బాంబు ఎత్తుకో. భయపడకండి మేడం, నేను మిమ్మల్ని కాపాడతా. నేను బాంబు ఎత్తుకుతున్నా. బాంబు ఎత్తుకుతున్నా భయపడ? ఆయన నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? మీకోసం వచ్చా మేడం. ఒరే ఇక్కడ బాంబు ఉంది రా, అది పేల్తని బాడీ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది, వెళ్ళి ఇక్కడ నుంచి. మీకు దూరంగా వెళ్తే నా మనసే ముక్కలవుతుంది మేడం. ఒరే చచ్చిపోతావురా. చావైనా బతుకైనా మీతోనే మేడం. అదేంట్రా, ఎవరైనా బాంబు ఉందంటే పారిపోతారు, నువ్వేంటి నాయన కలిసి వస్తా అంటున్నావు? మీతో బతకాలని ఎవరైనా కోరుకుంటారు, చావులో కూడా మీకు తోడుండాలి అనుకున్నావు చూడు, వాడే నిజమైన ప్రేమికుడు. ఓవర్ యాక్షన్ చేయకరా. చావులో కూడా నాతో తోడుంటా అన్నావు, నచ్చేసావు అబ్బాయి. ఐ లవ్ యూ. ఇంతకి బాంబు అన్నాడు వాడు, అసలు అసలు ఏమైంది ఒకసారి వాడికి ఫోన్ చేద్దాం. హలో హలో, ఎవరైనా నేను నా లవర్తో బిజీగా ఉన్నా, తర్వాత చేయండి. హలో హలో, కొబ్బరి మట్టకి 2 టికెట్లు తీసుకోండి, నేను నా లవర్ వస్తున్నావు. ఇదన్నా ఇలా ఉంటది. సూపర్.
ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్ల యాజ్ యూజువల్ యువర్ వెరీ గుడ్ ఆల్ రైట్ సో ఇప్పుడు కంటెంట్ చేయడానికి నెక్స్ట్ వచ్చేస్తున్నారు ఇద్దరు క్యూట్ సిస్టర్స్ లెట్స్ వెల్కమ్ యోదా అండ్ అనన్ చాలా కష్టం సూపర్ అన్న వెరీ గుడ్ సంపూర్ణేష్ గారు మన యోధాని ఎప్పుడైనా చూసారా మీరు ఇంతకు ముందు నా చూశాను ఎక్కడ చూసారు నా సినిమాలో ఒక క్యారెక్టర్ చేసింది దాని తర్వాత ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ అయింది కానీ నిజంగా అద్భుతమైన ఆర్టిస్టే తను చిన్నది ఇంకో బుడ్డది ఉంటుందిగా ఏది దీవెన కాదు దీవెన తెలుసు ఇంకో అమ్మాయి చిన్న చిన్న పంచులు వేస్తుంది రిత్విక రిత్విక ఏంటో మీరు గట్టిగా వస్తే కిందికి వస్తుంది ఆవిడ ఇక్కడ ఎక్కడ చూస్తుంటారు కంటెంట్ నేర్చుకుంటాడు
గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అనంత్, థ్యాంక్ యూ సో మచ్ యోధా, ఆల్ ది బెస్ట్. మీకోసం మా పటాస్ ఆర్టిస్టులు ఒక స్పూఫ్ లాంటి చేశారు. ఇట్ ఇస్ ఓన్లీ డెడికేటెడ్ టు యూ. లెట్స్ వెల్కమ్ ది సర్ప్రైజ్. విశ్వ విశ్వనాయక రాజ్య రాజ్య పాలక వేల వేల పర్వతాల కలయిక. తాజ్ మహల్ ఉండేది ఆగ్రా, మహిళలకుంది డోక్రా. ఈ కంటెంట్ లో నా పేరు ఓబ్రా. బేసిక్ గా ఈ రోజు మేము చేసే స్పూఫ్ ఏంటో తెలుసా? కొబ్బరి కాలయం. కొబ్బరి కాలయం ఏందనుకుంటున్నారా? హృదయ కాలయంలో కాలయం, కొబ్బరి మట్టలో కొబ్బరి తీసి కొబ్బరి కాలయం చేయబోతున్నాం. ఎవరు వస్తారో చూద్దాం. ఇప్పుడు ఎక్కడ నా కాకి ఇడ్లీ పొట్లాలు ఎత్తుకుపోద్ది, లేదా కోడి పిల్లలు ఎత్తుకుపోద్ది, ఇక్కడ మాత్రం బిందె ఎత్తుకొని పోతుంది. నేను కాకి పిల్లని కాదు, బ్యూటిఫుల్ పిల్లని. బ్యూటిఫుల్ పిల్లవా? తిరునాళ్ళలో బుడగలు అమ్ముకునే దాని లాగా నువ్వు బ్యూటిఫుల్ ఏంటే? అయినా నీతో నాకు మాటలేంట్రా? కాల్తి నేను తీయనే పొర కర్రి కాకి. ఓయ్ పోరే, దౌడ పలుగుద్రా వారే. నన్నే దౌడ పలుగుద్దంటావా? ఎంత మాట అన్నావే? ఇంతేగా ఇంతేగా, నా మీదే పని చేస్తావా? నీ మీదే లే, స్టేజ్ మీదేసిన. రవణ ఇది నా మీద పని చేస్తుంది, దీన్ని నలిపేస్తా. నలుపొద్దు, తెలిపోయి, కనీసం తెల్లగనన్న అయితా. ఈ రోజు ఎలాగైనా సరే నిన్ను నా సొంతం చేసుకుంటానే. అయినా నేను అందంగా ఉన్నంత మాత్రాన పెద్ద లతా మంగేశ్వర్ అని ఫీలింగ్ దీనికి. ప్రతి ఒక్కడు నా మీద చేతులు వేయడమేనా? నా అందం మొత్తం వీడి పాలు చేయాలా? నీది మామూలు అందం కాదే, అది నడుమా తాచుపాము నడుమా అని అలా ఉంది. కంపు కొడుతుంది, పళ్ళు తోముకోలేదా? ఇక్కడ స్మెల్ చూసి పళ్ళు తోముకోలేదు అంటావేంద్ర? కర్రోడా. నన్నే కర్రోడా అంట అంటావే? నన్నే కొడతావురా? నా హీరోని పిలుస్తాను చూడరా. ఇదేంద్ర నీ హీరో ఎక్కడున్నాడో పిలు. నన్ను కాపాడే మగాడే లేడా? ఎవర్రా నువ్వు? ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న అమ్మాయిలు అడగరా అందగాడి గురించి చెప్తారు. అందగాడి గురించి సరే, నువ్వెవరో చెప్పు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అమ్మాయిల నడుములో ఉంటుంది వంపు. ఐ ఆమ్ ది సంపు. నువ్వు దీన్ని కాపాడటానికి వచ్చావా? కాపాడలేవురా. వీడు నా అందాన్ని ధ్వంసం చేస్తున్నాడు. ఆల్రెడీ నువ్వు ధ్వంసం అయిపోయినట్టే కదా ఉంటావు. సరే ఇప్పుడు చూడు, నా పిల్ల మీద చెయ్యేస్తావురా? తిన్నకు తిన్నకు తా. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు నీలు. నాకైతే చెప్పావు కానీ కుర్రోళ్ళు ఎవరికి చెప్పకు. ఏ నీ పేరు నీలు కదా, ఎక్కడ పడితే అక్కడ వాడేస్తారు. యాక్చువల్లీ సంపు, ఐ లవ్ లవ్ నీలు, నేను ఈ విషయం మా అమ్మా నాన్నకి చెప్పేసి వస్తాను. సంపు
ఏమైంది? నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? చూడు నీలో, నువ్వు ఏ పొదలో ఉన్నా సరే నీ కోసం నేను వస్తా. అది ఏ పొద కాదు, ఆ పద. అది ఆ పొదలో ఉన్నా సరే నేనే వస్తాను. థ్యాంక్ యూ సంపు. థ్యాంక్ యూ నీలు. వాడి దగ్గర ఉందేంది, నా దగ్గర లేనిదేంది? ఈ రోజు నీ సంపుని చంపి నిన్ను పెళ్లి చేసుకోకపోతే అప్పుడు అడగవే. మై గాడ్, మై సంపు ఇస్ డెడ్. ఎక్కడున్నాడే నీ సంపు? పిలు సంపు. నువ్వేనా నా నీళ్ళు మీద చెయ్యేసింది? అవునరా. నిన్ను కొబ్బరి ముక్క. కొబ్బరి ముక్క ఎక్కడ? చూసావా నీ హీరో ఆఫ్టర్ ఆల్ కొబ్బరి ముక్క కోసం కక్కుర్తి పడిపోయాడే. మై గాడ్ సంపు, వై యు డిడ్ రే? కత్తితో పడిచాడే. వాణ్ణి తగలబెట్టేది నేనేనే. ఇప్పుడు పిలవ్వే నీ సంపు, వస్తాడేమో చూద్దాం. ఆడది పిలిస్తే లెగ్స్ వస్తావా? ఆఫ్టర్ ఆడదాని కోసం. ఆడది ఆఫ్టర్ కాదు, కడుపులో ఆడబిడ్డ అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే అసలు పుడతామో చస్తామో తెలియని పరిస్థితులు ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తన పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన యదవ కోసం అన్న విషయం తెలిసాక అమ్మా నాన్న 1/4 కిలో లడ్డూలు 1/2 కేజీ చెగుడీలు పెట్టి ఒక దున్నపోతు లాంటి పెళ్లి కొడుకుని తీసుకొచ్చి తల దించుకుని పెళ్లిలో కళ్ళు దించుకుని శోభనం గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఒక 12 బిడ్డకి జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందు నిద్రలేచి నుదుటిని బొట్టు పెట్టి వాకట్లో ముగ్గు పెట్టి చౌ మీద గిన్నె పెట్టి గిన్నెలో పాలు మరగబెట్టి కలిపి పెట్టి పిల్లలకు అన్నం పెట్టి వాళ్ళని స్కూల్కి వెళ్ళగొట్టి నిన్ను ఆఫీస్కి తరిమి కొట్టి ఒక చేత్తో రిమోటు ఇంకో చేత్తో కత్తిపేట పట్టుకుండి కూరగాయలు తరిగి తరిగి ఛానల్ మార్చి మార్చి 11 గంటలకు వంట 12 గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూర ఎక్కడ మాడిపోతుంది అన్న టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి వాడదే ఆధారం గోకులంలో సీత స్వాతి చినుకులు అంటూ ప్రతిరోజు పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్స్ లో బాధలను తన బాధలుగా భావించి బరువెక్కరు గుండెతో అలసొచ్చిన భర్తకి మాడిపోయిన ఇంత ఉప్మా పెట్టి ఆ తర్వాత తిని పడుకునే తేర ఆడది. అది ఆడదంటే బతికిచ్చారనా? లేకపోతే మూడో దాని కూడా అనేది ఇది. వీళ్ళందరూ ఎవర్రా? నువ్వు ఆడదాని గురించి చెప్పే లోపు నేను ఇద్దరు ఆడతానగా అన్నారా రే. అలా ఎలా రా? ఎప్పుడు 1980లో స్టార్ట్ చేసావు, ఇది 2020 చెప్తానే ఆడదాన్ని. నువ్వు ఇలా చేస్తావురా? ఇప్పుడు చూడు ఇక్కు సంక్రాంతి. మీరు హర్ట్ అయి ఉంటే సారీ, ఉంటే కామెడీ కోసమే ఎలా అనిపించింది? సూపర్. మీరు మీ గెటప్, డ్రెస్, రెడ్ ప్యాంటు అద్భుతంగా చేశారండి నిజంగా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. తెలుగు నుంచి కాదు తమిళ సూపర్ స్టార్ వస్తున్నాడు మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి. షూట్ జరుగుతున్నది, నేను లొకేషన్ లో ఉన్నా. ధనుష్ కూడా వస్తాడు మనతో పాటు మాట్లాడడానికి. వారి దేవుడా, వారి దేవుడా, వారి దేవ దేవుడా, వారి దేవుడా, ఏ లైఫ్ జోడు మధ్యలా, వారి దేవుడా, అదిరింది అన్ని వైపులా, వారి దేవుడా, ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా, వారి దేవుడా, చూస్తావు నన్ను ఇలల్లా, వారి దేవుడా, గరదు సేయినుకో నా గోలా. ఓ మై గాడ్ ధనుష్, హే. హాయ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్, చాలా బాగున్నాను. కానీ నీకు విషయం తెలుసా, నేను హీరోయిన్ కాబట్టి కొంచెం ఎక్కువగా క్వాంటిటీ బిర్యానీ తిన్నా ఎక్కడైనా ఫ్యాట్ వచ్చేస్తుందేమో అని చాలా తక్కువ క్వాంటిటీ తింటాను. కానీ నీకు అవసరం లేదనుకుంటాను కదా, యు ఆర్ సో స్లిమ్ రైట్? ఓ దేవుడి దయవలా, చాలా నేను డైట్ చేస్తున్నాను, ఇప్పుడే మిల్క్ షేక్ తాగాను. వాట్, నీకు మిల్క్ షేక్ ఇచ్చారా? నీకు ఇవ్వలేదా?
అయినా నేను ఇవన్నీ చాలా లైట్ గా తీసుకుంటాను, నేను చాలా ప్రొఫెషనల్ గా ఉంటాను. సరే ఏంటి మామయ్య గారు ఎలా ఉన్నారు? రజనీకాంత్ గారు ఆయనకేంటి కింగ్. రజనీకాంత్ గారు లాంటి వయసు ఉన్న వాళ్ళు అమ్మా అయ్యో అనుకుంటూ ఉంటుంటే ఆయన మాత్రం అని రజనీ స్టైల్లో గద్దర కొడుతున్నారు. ఆయనకేంటి ఎప్పుడు యాక్టివ్ ఉంటారు. హలో ఆ ప్రొడ్యూసర్ గారు, అదే అదే బ్యాంక్ లో డిపాజిట్ చేసేయండి. ఓకే ఓకే నో ప్రాబ్లం అండి. యా యాక్చువల్లీ ఏంటి అడ్వాన్స్ ఏదో మాట్లాడుతున్నారు? ప్రొడ్యూసర్ గారు అడ్వాన్స్ వేశారు. మీకు అడ్వాన్స్ కూడా ఇచ్చారా? మీకు లేదా? యాక్చువల్లీ నేను ఇవన్నీ చాలా లైట్ గా తీసుకుంటాను, నేను చాలా ప్రొఫెషనల్ గా ఉంటాను. అయినా నాకు అర్థం కాదు ప్రొడ్యూసర్ గారికి ఏం కాల్ చేసి బిర్యానీలో కాజు తేయండి సార్, కాజు బిర్యానీ తెప్పియండి సార్ అంటే ఆయనకి ఏం అర్థమైందో కాజులను తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ. అవును డైరెక్టర్ గారు మీకు స్క్రిప్ట్ చెప్పారా? డైరెక్టర్ గారు స్క్రిప్ట్ చెప్పమంటే మీకు చెప్పేంత పెద్ద మనిషి నాని ఆయన వెళ్ళిపోయారు. ఓకే మరి నీ సంగతి? నేను యాక్చువల్లీ సెట్ కి రాగానే అందరూ పారిపోయారు. షూట్ కి టైం అవుతుంది, మీరు వెళ్ళి మేకప్ వేసుకొని రండి. అంటే నీ ఉద్దేశం ఏంటి? నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు? హలో ప్రొడ్యూసర్ గారు మార్చేయండి, కాజల్ మార్చేయండి, కావాలంటే మళ్ళీ సాయిపల్లవి రిపీట్ చేసుకుందాం. సాయిపల్లవి బిజీయా లేదంటే సంబంధం చేయండి, ఓపీతో ట్రెండింగ్ లో ఉంది కదా ఇప్పుడు. రిలీజ్ అవుతుంది కదా సినిమా అప్పుడు చెప్తా. వెళ్ళమ్మా వెళ్ళు. అయినా రవణ నాకు అర్థం కాదు. నాకు కూడా అర్థం కావట్లేదు. మనం అక్కడ ఇక్కడ అనేసి హీరోయిన్ల కోసం కష్టపడుతున్నాము, ఇక్కడ మన ముందు వర్షిణి ఉంది కదా. నేను అదే చెప్తుంటే నేను హీరోయిన్ క్యారెక్టర్లు చేయను, ఒట్టి మమ్మీ క్యారెక్టర్స్ ఉంటాయండి అని అంటుంది. కాదు వర్షిణికి థ్యాంక్స్ ఇచ్చి ఒక లైఫ్ లో ఒక బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇచ్చి చూడు నువ్వే బ్రేక్ అవుతావు. సంపు గారు హౌస్ మీటింగ్ ది రౌడీ బేబీ బాగుంది భయ్యా. నిజంగా సేమ్ అచ్చం చూసినట్టు లేదా? అండ్ మా కాజల్ సమంత అసలు ఆమె టాలెంట్ కు. యా ఇషిక హౌ డు యు లైక్ ది వండర్ఫుల్ పర్ఫార్మెన్స్? ఐ లైక్ హిస్ గెటప్ ఆఫ్ ధనుష్. అండ్ థాంక్యూ సో మచ్ గైస్. సో సంపు గారు చెప్తారు ఈ రోజు ఎవరి కామెడీ స్టాండప్స్ బాగా నచ్చాయో, ఎవరికి పర్ఫార్మర్ ఆఫ్ ది డే. అందరు బాగా చేశారు, అందుకే మీరు అడుగుతున్నారు, దీనికి పద్ధతి ఉంటుంది, దాన్ని చెప్పాలి కాబట్టి చెప్తున్నా. కానీ ఆల్మోస్ట్ అందరు చేశారు. బాబు, అమల, యోధ, అనన్న. సో వెళ్ళిపోయే ముందు మీ మాటల్లో సినిమా గురించి కానీ మీ టీం గురించి. చాలా రోజులు అయింది సినిమా మీకు తెలిసి, ఇక త్వరలో ఈ మంత్ ఎండింగ్ కల్లా వస్తున్నాం. ఒక చిన్న సినిమా, చిన్న నటుడు, హృదయకాలయాన్ని ఆదరించిన మీ అందరూ కొబ్బరిమట్టను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు హృదయకాలయాన్ని ఎంత ఎంజాయ్ చేశారో ఈ కొబ్బరిమట్టను అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. సరికొత్తగా బై.